పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున శాసన మండలికి ఎన్నికైన జీవన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ చేంబర్ లో కాంగ్రెస్ సీనియర్ నేతల సమక్షంలో జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత గాంధీభవన్ లో జీవన్ రెడ్డికి అభినందన సభ నిర్వహించింది పీసీసీ. తెలంగాణలో సాగుతున్న ఫిరాయింపు రాజకీయాలు దిగజారుడుకు పరాకాష్ఠగా నిలిచాయని వ్యాఖ్యానించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని మీ ముఖ్యమంత్రి అన్నాడు. కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టకుండా పెట్టినట్టుగా కొంతమంది డిఫెక్టర్స్ మీరు రాయించుకొని టీఆర్ఎస్ లో మర్జీ అంటే ఇంతకంటే గలీజు రాజకీయాలు ఉంటాయా అని అడిగినాం షబీర్ అలీ గారు. నేను రైటింగ్ లో ఇచ్చినాం, మరి ఏం చేయాలంటున్నాను మిత్రులారా. ఎందుకంటే జరుగుతున్న విషయాలు ఈ వికృత వికార రాజకీయాలకి మరి అన్ని విధాలుగా పోరాటం చేస్తాం, అన్ని విధాలుగా ఎదురుస్తామని చెప్పి పనిచేస్తున్నా. ఇప్పుడు అది కౌన్సిల్ అయిపోయింది. కౌన్సిల్లో అంటే ఎంత వికారమైన వికృతమైన ఆలోచన కేసీఆర్కి అయిన కుటుంబానికి ఉండాలి అంటే కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం ఉండొద్దు అని అనుకోవడం, మరి అట్లా అనుకుంటే కౌన్సిల్ని అసెంబ్లీని వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే అయిపోతాయి కదా. ప్రజల ఇచ్చిన మ్యాండేట్లు తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్న వాళ్ళు. ప్రజాస్వామ్యంలో ఉన్న కొన్ని లొసుగులని బలహీనతను ఉపయోగించుకొని కొంత వ్యక్తుల్లో ఉన్న బలహీనతను ఉపయోగించుకుంటారు. నిన్న శ్రాదైపోయింది సిఎల్పి కౌన్సిల్ మర్జర్ ఎమ్మెల్యేస్ది. మీకు చెప్పాలి, ఎమ్మెల్యేస్ పోవడం వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ప్రజలు కేసీఆర్కి వ్యతిరేకంగా ఓటు గెలిపించారు, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి గెలిపించారు. ఒక ఆయన 10 కోట్లకు అమ్ముడుపోతాడు, ఒక ఆయన 15 కోట్లకు అమ్ముడుపోతాడు. ఒక ఆయన ఏమంటాడు, ఏమనుకోదు సార్, నా బిల్లులు ఆగిపోయినాయి, నేను కాంట్రాక్టర్ కదా, నేను పోతున్నా అంటాడు. ఇంకో ఆయన ఏమంటాడు, నాది కోర్టులో ఒక విషయంలో 26 కోట్ల కంపెన్సేషన్ కోర్టు ఆర్డర్ చేసింది, నేను పార్టీ మారని గవర్నమెంట్ ఇవ్వడం లేదు అంటున్నారు. దీనికి అంటే ఇంత దిగజాడు రాజకీయాలు తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు, స్వతంత్ర భారతదేశంలో ఈ దిగజాడు రాజకీయాలు, ఇది పరాకాష్ఠ.